తన మొగుడిని పిల్లమే నా నా భార్య హే గైస్ వెల్కమ్ టు డేర్ సిరీస్ గైస్ మీ అందరికీ తెలుసు మనం డేర్ సిరీస్ లో కామెంట్ రోలింగ్ అండ్ ఫ్యామిలీ పైన డేర్ చేస్తున్నాము సో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను ఫ్యామిలీ ఆన్ డేర్ అని చెప్పేసి సిరీష మనకు కాంటాక్ట్ అయింది సో సిరీషకి చెప్పాను ఆల్రెడీ కాన్సెప్ట్ ఏంటంటే చెప్పాను కదా మీకు మనమిద్దరం పెళ్లి చేసుకుని వెళ్తే మీ ఫ్యామిలీ ఎలా రియాక్షన్ ఇస్తారు అని చెప్పేసి సో ఆ కాన్సెప్ట్ కి రెడీయా రెడీ ఓకే ఫస్ట్ థింగ్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అమ్మ నేను మా నాన్న మీ మమ్మీ నువ్వు మీ నాన్న ముగ్గురం ఉంటాం ఓకే మీరు ఎక్కడి నుంచి బేసికల్లీ మేము ఆంధ్ర కాకినాడ నుంచి కాకినాడ నుంచి మళ్ళీ ఇక్కడే ఉంది ఇక్కడే సెటిల్ అయిపోయాం ఇక్కడనే సెటిల్ అయిందా ఓకే ఇంట్లో పెళ్లి చేసుకుని వెళ్ళినామంటే మీ ఇంట్లో రియాక్షన్ ఎలా ఉంటుంది ఎవరింట్లోనూ అఫ్ కోర్స్ కోప్పడతారు కొట్టేస్తారు లవ్ మ్యారేజ్ చేసుకొని వస్తే ఎవరు ఊరుకోరు బట్ చూడాలి మా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఓకే మీ డాడీ ఎట్లా అంటారు మా డాడీ కొంచెం మెతకనే మెతకనే ఓకే మీ మమ్మీ మా మమ్మీ కూడా కొంచెం మెతకనే కానీ ఈ రియాక్షన్కి తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు చూడాలి ఓకే సో నువ్వు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్కి నా వైఫ్కి ఓకేనా ఓకే సో నేను చిన్న కెమెరా ఇస్తాను మా మా ఊరు అది మీ ఇంట్లో దాపెట్టేశాను ఓకేనా నేను అప్పవాడికి మధ్య నువ్వు పూలదండలు తీసుకుని వచ్చేసా పెళ్లి గారు పూలదండలు తీసుకొచ్చు నమస్కారం నువ్వు నా కూతురువేనా అసలు ఏది పనిది దండిది ఏది ఎందుకంత సీరియస్ అయితే అంతమా నా పిల్లలు కొడుతున్నావు మీరు ఎవడది నా నా పిల్లల్ని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు నువ్వు నా పిల్లలు నా పిల్లలు నువ్వు కొడుతున్నావు నీ పిల్ల చెప్పాలి కదా పెళ్లి చేసుకుంటున్నాను నాకు నచ్చలేదు చెప్పాలి కదా చెప్పు 20 సంవత్సరాలు పెంచిన ఆమె కూడా అంటాడు నా పిల్ల అంటాడు నువ్వు చేయట్లే పట్టమ్మా నేను చెప్తున్నాను ప్లీజ్ ప్రేమిస్తే ఇద్దరం నా భార్య దేవుని అత్తమ్మ ఒక్కసారి ఆగండి అరే నా మొగుడంటే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా వచ్చే వచ్చే ఆ బంధువులు వాళ్ళకి ఇట్లా మొక్క ఎలా చూపి ఎలా చూపించమంటావే అరే ఆగండి అత్తమ్మా ఏంది రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం మేము ఇప్పుడు రాగానే కొడతానే ఉంది తను మళ్ళీ ముందు కొడుతున్నాను ఒప్పుకుంటానా ఇప్పుడు ఏమి ఒప్పుకుంటానా నాకు చెప్పాలిగా బయటకు వెళ్తున్నానమ్మా నేను ఒకటి ప్రేమించానమ్మా నా మాకు ఉంటే మేము ఆలోచిస్తాంగా నీ అంటే నువ్వు వెళ్ళి ఇంటి మా దండ వేసుకుని వచ్చేస్తే ఊడి పెళ్ళమంటా మేము ఒప్పుకోరం చేశానమ్మా అసలు చెప్పాలా లేదా చెప్పు తల్లిదండ్రులు ఉన్నాం కదా ఇక్కడ పెంచాం కన్నాము పెంచాము 20 సంవత్సరాలు పెంచితే ఈ చెత్త పక్క కూడా ఎవడ ఇప్పుడు వచ్చేస్తే ఇళ్ళు పెళ్ళి చేసుకుని వచ్చేసి
నా మొగుడు నా మొగుడు అంటే నా పిల్లడు నా పిల్లడు. అమ్మా నాకు నాకు కేవలం రెండు పెళ్ళిళ్ళు అయినాయి. రెండు పెళ్ళిళ్ళు అయినాయి అర్థం. నేను ఇష్టపడ్డానమ్మా. మూడో పెళ్ళోడా నీకు ఏం తక్కువ వచ్చింది? బంగ్లా ఉంది ఇవన్నీ ఉన్నాయి, ఏం తక్కువ వచ్చిందే నీకు? ఇలా చెత్త మొహం తీసుకొచ్చి మాటలు మంచి మాట అత్తగారు, మీరు అత్తగారు మీరు మాటలు మంచి రాని అర్థమైందా? అదే కొట్టునెందుకు? కొట్టు నా బా నా భార్య అర్థమైందా? మళ్ళా కడతాను రెండు సంవత్సరాలు తీసుకొచ్చి మాటలు మంచిగా అర్థమైందా? ఏంటి ఈ రోజు ఇంటి ముందుకు వచ్చి ఇంట్లోకి వచ్చి నాకే డబ్బేస్తున్నావు? మీకు మర్యాదగా చెప్పనికి వచ్చాం ఏమంటే నేను పెళ్లి చేసుకున్నా బాగాలేదు అర్థమైందా? ఇద్దరికి మన దండలు ఇద్దరికి మన దండలు వేసుకున్నా పెళ్లి పెళ్లి కూర్చో హారం ఇచ్చేసి ఇంట్లో తీసుకురావాలా? తీసుకుందా గో నేను చెప్పాలని చెప్పేసి వచ్చా. అవసరం లేదు అవసరం లేదు, మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం. నా పిల్లుల్ని నా ఇంట్లో పెట్టి తీసుకుంది అర్థమైందా? రెండు పెళ్ళిళ్ళు అయినాయి అంటున్నారు. అవును ఇంకా ఈ అమ్మాయిని ఎందుకు మా అమ్మాయిని మాకు వదిలేయండి. నువ్వు పోతావా? నువ్వు అవును దునియాలో ఎక్కడున్నా నేను నీ ఇంటికి వచ్చినా ఏం బిక్తో అట్టా చేతులు ఇవ్వట అర్థమైందా? మీరు ఒప్పుకోరని నేను చేసుకున్నాను. అర్థగా ఇది చిన్నపిల్ల తెలీదు, మీకు మాత్రం బుద్ధి జ్ఞానం లేదు. పిల్ల నెలకి ఎత్తుకెళ్ళిపోయి చిన్నపిల్ల కాబట్టి ఈజీగా పడ్డాడు. రెండు పెళ్ళిళ్ళు ఆడేసావు, నాకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. చూడే చూడే ఫస్ట్ మొహం దాని ఇద్దరు పిల్లలు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయే, రెండు కొడుకులు ఉంటే ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి. మనం ఏం చేద్దాం, వెళ్ళిపోదాం. ఎక్కడ పోతారే వచ్చింది ఒక టీ పోయే చాతం కదా మీకు మర్యాద అర్థమా? కొట్టే పోలీస్ కంప్లైంట్ పెడతా అర్థమైందా? ఫస్ట్ నీళ్ళు తీసుకుని రాస్తా, నాకు దూప అయితే ఫస్ట్ మంచి చెప్తున్నా నేను పిల్లనేమనంటే మంచి ఉండదు. ఎంత ఎద్దులా ఎదిగావు, పసిపిల్ల ఏదో తెలియక ఏదో ఆకర్షణ పడింది అనుకో. నువ్వు వచ్చి ఇంటికి వచ్చి చెప్పాల్సిన అవసరం అవసరం లేదా? పుట్ట కట్ట నేను చెప్తా, నేను అర్థమైందా? ఏంటి పంటలు చెమడ తీసేసండి చేద్దావా? పిల్ల పిల్ల కొన్ని ప్రేమించింది అనుకో, నాతో చెప్పాలా లేదా? పెద్దోళ్ళు వేసాం కదా ఇక్కడ, పెద్దోళ్ళు వేసామా? వచ్చి చెప్పాలి కదా. ఏంటి నేను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అప్పుడు అందరం కలిపి ఆలోచించుకో. చెప్తున్నా నేను చెప్పు మంచిగా అత్తది. ఇప్పుడు ఎలాగంటే మీకు ఎలాగా రెండు పెళ్ళిళ్ళు అయింది, ఈ అమ్మాయిని వదిలేయండి మీరు.
పెళ్ళైనాక మీరు ఎట్లా తీసుకెళ్తారు అల్లుడికి మర్యాద చేయాలి పోయి. ఎక్కడ చెత్త ఎర్రా చెత్త నా కూతుంది నేను చెప్తున్నా ముందు. ఓకే బాబు నువ్వే మాట్లాడుకో మీ అసలు కొట్టకుండా మాట్లాడు. గుర్తును పంపిస్తున్నాం రేపు దినం నీ ఇంటికి వచ్చాక మర్యాద చేసే నాకే మర్యాద చేసే నాకే దా మేము అనుభూతం రా పిల్లని తీసుకుంటుంది ఇంకెక్కడ కొత్త అర్థమైందా లవర్స్ ని విడగొడితే పాపం జరుగుతుంది అర్థమైనా చెప్పండి మేము పెళ్లి చేసుకుంటున్నా మాకు ఇష్టమైంది మేము అప్పుడు ఆలోచించేవారు మామ అలా చూస్తున్నాను ముఖ్యం చేసేసాను మీ వల్లనే కొట్టి కొట్టి ఫోన్ ఏం చేసుకుంటే పంపిస్తుంది చేతులు పోసుకున్నా గురించి అర్థమైందా ఇలాంటి బంధువులు చేస్తావా భయభక్తి ఉన్నాయి ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటారా మేము ఆలోచించేవాళ్ళం కదా చెప్తాను కదా ఏంటి కెమెరా అక్కడ పెట్టాను అక్కడ చూడండి అదా ఒక మేడం ఇక్కడ కెమెరా పెళ్లి చేసుకో ఇది కెమెరా చిన్న కెమెరా కనబడుతుంది కదా ఉంటారు పరువు పాప్తి కదా ఇప్పుడు ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేస్తే మనం పరువుదా సారీ మ్యామ్ ఏం ఓరి మ్యామ్ ఫస్ట్ నేను ఆమె చెప్పే చేసినాను ఇట్లా ప్రాంక్ చేద్దాం ఇలాంటి చేసావా దవడ పేలిపోతాయి మళ్ళీ ఏమనుకుంటున్నావో ఏంటంటే యూట్యూబ్ లో పెట్టచ్చు వద్దు ఇలాంటివి పెట్టుకుంటే నా కూతురు పరివేం కాను మా పరివేం కాను రేపొద్దు నేను పెళ్ళి అంతా అందులో నువ్వు రెండు పెళ్ళిలు చేసుకుంటాను అంటే సారీ ఆంటీ నేను ఏం మాట్లాడకూడదు అర్థమవుతుంది నా పార్ట్నర్ గోపాల్ ఉంటే నేను మాట్లాడగలుగుతుంది ఓసారి కానీ ఇలాంటి వీడియోలు సీడియోలు అన్నావా చేస్తామ్మా చేయను.